సార్ సమంత గారు కాస్టింగ్ కోచ్ గురించి యామా కమిటీ లాగా ఒకటి తెలంగాణ గవర్నమెంట్కి లెటర్ రాసే తప్పలేదు. కాకపోతే నేను సమంత గారికి నేను మాట్లాడుతుంది ఏంటంటే, సమంత గారి రిక్వెస్ట్ ఏంటంటే, ఆల్రెడీ 2019లో ఇస్ ఆల్రెడీ కమిటీస్ ఉంది, ఆల్రెడీ ఉంది కమిటీకి. అప్పుడు అప్పుడున్న మా అసోసియేషన్ సెక్రటరీ జీవిత రాజశేఖర్ గారు, మన నాగార్జున గారు మేనకోడ సుప్రియ గారు, స్వప్న అశ్వినిదత్ గారు అమ్మాయి స్వప్నదత్ గారు, జయసుధ గారు, ఇంకా సోమనీస్ టోటల్ అందరూ కలిపి ఒక 23 మంది కమిటీ వేసి, ఆ కమిటీలో అప్పుడు ఆ రోజు మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఆ మీటింగ్లో బాత్రూమ్స్ మత షూటింగ్స్ అవుట్డోర్ షూటింగ్లో బాత్రూమ్స్ లేవని, వాష్రూమ్స్ లేవని, వాళ్ళు ఏమైనా బట్టలు మార్చుకోవాలనుకుంటే వాళ్ళకి సపరేట్ రూమ్స్ లేవని, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్, ఒకటి రెండోది సెక్యూరిటీ లేదని, రెండోది ఏంటంటే కొంచెం చాలా మంది పోకిరీలు వచ్చి ఏడిపించడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి అనేది మా దృష్టికి వచ్చింది అప్పుడు. అప్పుడు మేమేం చేసామంటే దానికి ఆ రోజు కమిటీ మీటింగ్ మొత్తం, అప్పుడు నేను కూడా చైర్మన్ ఉన్నాను, ఏదైతే ప్రొడ్యూసర్ సెక్టర్ చైర్మన్ అనుకుంటా. అప్పుడు నేనేం చేసామంటే అందరం కలిపి ఓకే, ఇప్పుడు వాష్రూమ్స్ అనేది మస్ట్ అండ్ సూట్, ఎనీ ప్రొడ్యూసర్ వాష్రూమ్స్ అనేది కంపల్సరీ ఉండాలి, వాళ్ళకి ఎవరికైనా సరే మొత్తం చెట్ల కింద కూర్చుని పాపం తింటున్నామని చాలా ఇబ్బంది పడ్డామని అని అంటున్నారు, కనుక ఎటు వస్తే వాళ్ళకి కూడా రూమ్ అరేంజ్ చేయాలి, రూమ్స్ అరేంజ్ చేసి వాళ్ళ రూమ్లో కూడా బట్టలు మార్చుకోవడానికి కానీ అడిగాని వాళ్ళకి కూడా ప్రెసిడెన్స్ ఏర్పాటు చేయాలి, అలాగే ఇది ఏరియా ఏది ఉందో ఆ ఏరియా పిఎస్కి మీరు మొత్తం టోటల్గా మేనేజర్ ముందు కంప్లైంట్ ఇచ్చి, అంటే మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో ఇన్ సో షూటింగ్ చేస్తున్నాం అంటే వాళ్ళు బీట్కి ఆల్రెడీ బీట్ రౌండ్స్కి వస్తారు, రౌండ్స్కి వస్తే సెక్యూరిటీ ఉంటుంది, రెండోది ఒక అమ్మాయిలు కానీ ఎవరైనా ఉంటే కానీ అక్కడ ఎవరైనా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళు 100కైనా కాల్ చేయొచ్చు, లేకపోతే ఈ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, ఈ 24 క్రాప్స్ కలిపి ఒక పెట్టారు కదా కమిటీ, ఆ కమిటీకి నేను ఇన్ఫార్మ్ చేయొచ్చు ఏమైనా ఇబ్బంది కలుగుతాయి అనేది. ఒకవేళ మేనేజర్ తప్పు చేస్తే అక్కడ ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్తారు, డైరెక్టర్ తప్పు చేస్తే ప్రొడ్యూసర్ చెప్తారు, ప్రొడ్యూసరే తప్పు చేస్తే డైరెక్ట్ కమిటీకి చెప్తారు, వాళ్ళ యూనియన్లో కూడా ఉంటాయి కనుక ఇవన్నీ చేయొచ్చు అని చెప్పేసి ఒక ఆ రోజు ఆ కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ ప్రకారంగా ఇప్పుడు కంపల్సరీ ఆ షూటింగ్స్ కూడా అలాగే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా మంది తెలియమీరిపోయారండి, ఇప్పుడంతా కూడా వాళ్ళు ఇప్పుడు కూర్చొని వాళ్ళు వాళ్ళు కూడా ఏం కావాలో ఏంటని అడుగుతున్నారు, హీరోయిన్లు కార్వెన్స్ ఉంటున్నాయి, ఇవన్నీ ఉంటున్నాయి, మరి ఇప్పుడు సమంత గారు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారో మాకైతే తెలియట్లేదు. కాస్టింగ్ కౌచ్ లేదు అవ్వదు, ఈ జన్మలో కాస్టింగ్ కౌచ్ మా దగ్గర లేదు అని నేను చెప్పట్లా. కాస్టింగ్ కౌచ్ అనేది మీ దాంట్లో ఉంటుంది, మా దాంట్లో ఉంటుంది, ఎంప్లాయీస్ లో ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది, ఒక ఆడ మగ ఎక్కడ కూర్చుంటే ఆడ క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది. నేను రెండు విషయాలు ఒక మాట చెప్తా, టాలెంట్ ఉంటే, అమ్మాయిలకి టాలెంట్ ఉంటే ఆ కంటెంట్ అనేది, ఆ కంటెంట్కి ఆమె సరిపోతే, ఆ సబ్జెక్ట్కి ఆమె సరిపోతే సినిమా 100% మిమ్మల్ని ఎత్తుక్కొని ఆ సబ్జెక్ట్ వస్తుంది. ఒకవేళ మిమ్మల్ని ఎత్తుక్కోకుండా వాళ్ళు ఏదో చెప్పి నేను హీరోయిన్ చేసేస్తాం, నేను సైడ్ ఆర్టిస్ట్ చేస్తాం, నేను చాలా గొప్పదాన్ని చేస్తాం, ఆ డైరెక్టర్ చెప్పినా, ఆ మేనేజర్ చెప్పినా, ఇంకొకరు చెప్పినా తప్పే, ఎందుకంటే అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఇంకోటి, స్టాప్ 21 కంపెనీస్ ఉన్నాయి, పొరపాటు ఎక్కడ జరగదు. ఓకే, మీరు అక్కడ పొరపాటు జరిగింది అని అనుకుంటే ఆ రోజు అక్కడికక్కడే మీరు పట్టుకొని అక్కడికక్కడే మీరు కంప్లైంట్ ఇస్తే సీరియస్నెస్ ఉంటుంది. ఒక 6 నెలలు అయిపోయిన తర్వాత నాకు ఇలాగ అన్యాయం జరిగింది, డైరెక్టర్ అన్యాయం చేశాడు, ఫలానా మేనేజర్ అన్యాయం చేశాడు, ఫలానా ప్రొడ్యూసర్ అన్యాయం చేశాడు అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ అంటే, ఎందుకంటే మీరు ఆశపడే కదా వెళ్ళారు, మీరు ఆశపడి మీ ఇద్దరు అండర్స్టాండింగ్తోనే కదా మీరు అక్కడికి వెళ్ళి షూటింగ్ ఏదో మీరు మీరు ఆశపడ్డారు, మీకేదో ఆశ చూపాడు, మోసపోయారు, అండర్స్టాండింగ్ మీరు అక్కడ అయిపోయిన తర్వాత 6 నెలల తర్వాత బయటకు వచ్చి మాట్లాడితే తప్పే ఉంటుంది చెప్పండి. ఒక్కసారి మీ చేతిలో ఫోన్ ఉంటుంది, మీ చేతిలో సెక్యూరిటీ ఉంటుంది, మీ చేతిలో రైట్ ఉంటుంది, మీ కంటెంట్ ఒక్కసారి నేను మళ్ళీ చెప్తున్నాను, అందరూ అందరూ ఆడపిల్లలు అవ్వచ్చు, మగ పిల్లలు అవ్వచ్చు, మీ సినిమాకి ఎవరికైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇలాగ ఈ క్యారెక్టర్స్ ఒప్పించిన కొంతమందికి కొన్ని కంపెనీలు ఉన్నాయి, అవి నేను కాదని చెప్పట్లేదు మీకు, మీకు మా దగ్గరే కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఉన్నాయి, సాఫ్ట్వేర్లో ఉన్నాయి, ప్రతి దాంట్లో ఉన్నాయి, ఎక్కడికెక్కడ ఎక్కడికెక్కడ కరెంట్ ఆఫీసుల్లో ఉన్నాయి, కలెక్టర్ ఆఫీసుల్లో ఉన్నాయి, లేవని ఎక్కడ లేదు, ఎక్కడ తగ్గట్టు అక్కడ లోపరుచుకోవడానికి ఏదో ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళకు అవసరం కొలది, వీళ్ళు అవసరం కొలది, వాళ్ళ పరిస్థితి పట్టుకోట్టు కోసం కొంతమంది, పరిస్థితుల కోసం కొంతమంది, ఇంకా కొంచెం హైప్గా, ఇంకా కొంచెం మనం ఏంటంటే లగ్జరీగా తిరుగుదాం కొంతమంది, ఇవన్నీ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. నేను ఏమంటున్నానంటే ఆ అన్నింటికి ఒక కమిటీ ఉంది, ఒక కౌన్సిల్ ఉంది, ఒక ప్రొడ్యూసర్ ఛాంబర్ ఉంది, ఒక మహాసోషన్ ఉంది, అలాగే 24 క్రాఫ్ట్స్కి 24 యూనియన్లు ఉన్నాయి, మేనేజర్లు ఉన్నారు. మనం ఇమ్మీడియట్లీ మన చేతిలో అక్కడ పొరపాటు జరుగుతుంది అనుకోండి, వాడు తప్పు మాట్లాడతాడు వెంటనే మీరు అక్కడ ఫిల్ట్ పట్టుకుని కొట్టి, అక్కడ 200 మంది ఉంటారు షూటింగ్లో, 200 పీపుల్ ఉంటారు, స్మాల్ మూవీ అండ్ 100 పీపుల్, కనుక అక్కడ మీరు గట్టిగా పట్టుకుని కొట్టి ఇమ్మీడియట్లీ మీరు కంప్లైంట్ ఇవ్వండి, ఇస్ అ పోలీస్ స్టేషన్, ఇస్ అ అసోసియేషన్ అండ్ ఛాంబర్,
మా మనం తిరగబడిపోతే కంటెంట్ మన దగ్గర కంటెంట్ ఉంటే మీ దగ్గరికి వస్తారు, కంటెంట్ లేకపోతే మీరు మోసపో నమ్మిన మాటలు మోసపోకండి. ఆ మోసపోయి మళ్ళీ 6 నెలల తర్వాత మీరు వచ్చి పదనవన్న నన్ను ఎలా మోసం చేశారు, నాకు వ్యాసం ఇస్తానని ఎలా లోబర్చుకున్నాడు అన్న మాట ఇస్ నాట్ కరెక్ట్ అంటాను నేను. నిన్ను కరెక్ట్ కాదు అంటాను. ఒకప్పుడు అంటే మన చేతుల్లో ఆయుధాలు లేవు, ఇప్పుడు మన చేతిలో ఫోనే ఆయుధం. ఆ కంపెనీ ఏంటి, ఆ డైరెక్టర్ ఏంటి, ఆ సినిమా పొజిషన్ ఏంటి, ఇంతకుముందు ఏం సినిమాలు తీశాడు, ఇప్పుడు ఈ సినిమా తీసే షూటింగ్ ఎలాగవుతుంది, క్యాస్టింగ్ ఏంటి, అసలు ఈ సినిమా రిలీజ్ అవుద్దా లేదా, లేకపోతే ఇక్కడ మోసం చేస్తున్నాడా మాయ చేస్తున్నాడా అనేది మనం ఒక 20 నిమిషాలు తెలుసుకోవచ్చు. మరి తెలుసుకోవచ్చని మీ చేతిలో పెట్టుకొని కూడా మీరు చేయకపోతే ఎలా చెప్పండి? ఒక పెద్ద మనసుతో ఆలోచించండి. మీరందరూ కూడా ఆడపిల్లలు అందరూ కూడా మేము ఆడపిల్లల జోలికి బయట వస్తే తాత తీసేస్తాం. ఇక్కడ ఇండస్ట్రీలోనూ కూడా ఇలా జరుగుతున్నప్పుడు సమంత గారు ఇప్పుడు ఈ రోజు ఆమెకి ఏమైనా ప్రాబ్లం అయితే ఇస్ మా అసోసియేషన్ మెంబర్, ఇస్ మా అసోసియేషన్ మెంబర్ మా ఆల్రెడీ నాగార్జున గారు కోడలు ఆమె ఒకప్పుడు, ఆమె సుప్రియ గారు కూడా నాగార్జున గారు మేనగోడు. ఏమైనా పొరపాటు జరుగుంటుండొచ్చు, ఒకళ్ళు ఉంటే ఇమీడియట్ ఈస్ కంప్లైంట్ ఇస్ మా అసోసియేషన్. ఓకే, ఆమె సైజ్ చేశారు, ఇస్ వాల్యుబుల్ విషయం, కంపల్సరీ ఆమె సజెస్ట్ చేసింది. మనం ఆల్రెడీ కమిటీ ఉంది, వాళ్ళకి తెలుసో లేదో కమిటీ ఉంది, ఆల్రెడీ కమిటీ ఉంది. ఎనీ కంప్లైంట్ మీరు గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తుంటే ఐ సబ్మిటెడ్, నేను అదే అంటే ఐఎమ్ సబ్మిటెడ్, మేము అన్నీ చేస్తున్నాం ఇక్కడ బిఫోర్ గవర్నమెంట్ అండ్ ఈ గవర్నమెంట్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి సమంత గారు మరి ఎందుకు చేశారు, ఆమెకి ఏమైనా ప్రాబ్లం జరిగిందా, మరి కేరళలాగా ఇక్కడ కూడా జరగాలని ఎందుకు పెట్టారని మాకు నో ఐడియా. ఆమె ఫీట్ చేశారు, ఆమెకి ఏమైనా ప్రాబ్లం ఉంటే మా అసోసియేషన్ మెంబర్, ఇప్పుడు సినిమా తీస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ప్రొడ్యూసర్ కూడా మెంబర్ అవ్వాలి అవకాశం ఉంది. ఆమెకి ప్రొడ్యూసర్ ఏదో సినిమా తీస్తానో ప్రొడక్షన్ పెడుతున్నారు కాబట్టి కనుక ఆమెకి ఏమైనా ఉంటే ఎనీ టైమ్ ఇస్ ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వచ్చు. కనుక మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, మా అసోసియేషన్ ఉంటుంది, వెరీ వాల్యుబుల్ మెంబర్ మీరు, ఈజ్ బిగ్ స్టార్ నాట్ ఓన్లీ స్మాల్ స్టార్, మీరు బిగ్ స్టార్ మీరు. కనుక మీరు ఆ మాట అన్నారంటే వెరీ వాల్యుబుల్, కాబట్టి దాన్ని గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుంటుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఆడపిల్లల కోసం తీసుకుంటాం చూడండి, ఒకసారి నత్వాని గారికి జరిగిందని ప్రాబ్లం అంటే సీఎం గారు ఎంత సీరియస్గా తీసుకున్నారు, వెరీ వెరీ సీరియస్గా తీసుకొని మాకు కమిటీ వేసి సెక్యూరిటీ ఇచ్చి ఇమీడియట్గా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి అన్ని కూడా చేస్తున్నారు. కనుక గవర్నమెంట్లో సీరియస్గా ఉన్నాయి, ఛాంబర్లో కౌన్సిల్లో కూడా సీరియస్గా ఉన్నాయి. ఒక కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఆయన ఇమీడియట్లీ కూడా మరి ఏదైనా ఒక పొరపాటు ఎక్కడైనా ఉంటే కూడా దాన్ని రెక్టిఫై చేస్తాం. నేను చెప్పిన ప్రకారం ఎక్కడైతే పొరపాట్లు జరగట్లేదు జరిగితే ఇమీడియట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే రైట్ ఉంది. లోకల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, అందరు కొట్టచ్చు, లేకపోతే మీరు ఇక మా ఛాంబర్ చెప్పొచ్చు, అందరూ చెప్పొచ్చు. కనుక ఆ కమిటీ ఆల్రెడీ మా మేడం గారు ఏదైతే చెప్పారో ఆ కమిటీ ఆల్రెడీ ఉంది అనేది మాత్రం నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.